హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ క్రిటికల్ పేషెంట్స్కి ఆల్రెడీ ఆక్సిజన్ సాచురేషన్ 70s 60s పడిపోయిన తర్వాత ఈ డెక్సామెథాసోనో లేకపోతే మెథల్ ప్రెడిజోనో ట్రై చేసినా కానీ ఆల్రెడీ ఏఎల్ఐ అంటే అక్యూట్ లంగ్ ఇంజురీ ఉండి రెస్పాండ్ అవ్వని వాళ్ళని ఆల్రెడీ డాక్టర్లు ఏంటంటే అక్కడ ఇంకా దేవుడి మీద భారం వేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్ స్టెరాయిడ్ వాడేశారు. ఆల్రెడీ ఆక్సిజన్ నేసల్ క్యాన్లో పెట్టి హై ఫ్లో ఆక్సిజన్ పెట్టేశారు. అయినప్పటికీ కూడా రెస్పాన్స్ రావట్లేదు, పేషెంట్ నుంచి రెస్పాన్స్ రావట్లేదు అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ లంగ్ ఇన్వాల్వ్మెంట్ 80-85% ఉండిపోతుంది. 80-85% క్లోజ్ అయిపోయి గాలి పీల్చుకోలేరు అన్నమాట. నిన్న మొన్న ఈవినింగ్ ఒక పేషెంటు ఇట్లా వచ్చింది, సార్ ఇట్లా ఉంది, ఆల్మోస్ట్ ఇంకా చెప్పలేమంటున్నారు, మేము చేయగలిగింది మేము చేసాం, దేవుడి మీదే భారం అంటున్నారు. మీరు చెప్పే ఆటల్లో ఇప్పుడు ఇతనికి ఏమైనా చేసి రెస్పాన్స్ తీసుకురాగలవా అని చెప్పి అడగటం జరిగింది. ఇమీడియట్గా నేను అడ్వైజ్ చేసింది ఏంటంటే ఎన్ఏసీ అని ఉంటుంది, ఎన్ఏ స్టైల్ సిస్టైన్, జనరల్గా మిస్నాక్ అని చెప్పి ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. అదేంటంటే ఎన్సీబీఐ అని చెప్పి లాస్ట్ నవంబర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది దాంట్లో ఏంటంటే ఇటువంటి వాళ్ళకి ఎన్ఏసీ జనరల్గా మనం పారాసెటమాల్ ఓవర్ డోస్ వచ్చినప్పుడు ఎన్ఏసీ వాడతారు ఆ టాక్సిటీ, లివర్ టాక్సిటీ క్లియర్ చేయడానికి. అదేంటంటే మంచి యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాథయోన్, ఎన్ఏసీ మనం ఎప్పుడైతే తీసుకుంటామో గ్లూటాథయోన్గా మారుతుంది. ఆ గ్లూటాథయోన్ మంచి యాంటీ ఆక్సిడెంటు, ఆర్ఓఎస్ ఫ్రీ రాడికల్ స్కావెంజర్ అన్నమాట. అట్లాగే లంగ్లోకి వచ్చేసరికి లంగ్లో ఏదైతే మొత్తం మూసుకుపోయిందో అది క్లియర్ చేయడంలో కూడా చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది అనేది ఆ పేపర్ చెప్తుంది. ఇమీడియట్గా నేను ఈ పేషెంట్కి ఇది ట్రై చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పరిస్థితుల్లో మిగతాయన్నీ ఫెయిల్ అయిపోయాయి కాబట్టి ఇది ట్రై చేయండి అని చెప్పి దానికి సంబంధించిన పేపర్ షేర్ చేయడం ఆ డాక్టర్కి. మన హైదరాబాద్ బంజారా హిల్స్లో మంచి కార్పొరేట్ హాస్పిటల్. ఇక్కడ ఏంటంటే డాక్టర్కి చేతులెత్తి మొక్కాలి, అట్లీస్ట్ అడ్వైస్ తీసుకున్నారు. అడ్వైస్ ఏంటంటే అక్కడ పేషెంట్ లైఫ్ ఇంపార్టెంట్, ఈగోలు పక్కకు పెట్టేసి అడ్వైజ్ మంచి అడ్వైజ్ కదా అని చెప్పి తీసుకొని వాళ్ళు ట్రై చేయడం జరిగింది. ఈ ఎన్ఏసీ మామూలుగా బిఫోర్ అయితే మీరు టాబ్లెట్స్ తీసుకోవచ్చు. ఎక్కడైతే పేషెంట్స్ సాచురేషన్ 70s 60s పడిపోతుందో అటువంటి వాళ్ళకి ఏంటంటే షాక్ ఇవ్వాలి, ఈ ఎన్ఏసీతో షాక్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు హార్ట్అటాక్ వచ్చిందనుకోండి, ఆ గుండె మీద రెండు పెట్టి ఒత్తుతారు, షాక్ ఇస్తారు. అదే టైప్లో 150 mg పర్ kgf బాడీ వెయిట్ ఇంట్రావేనియస్, అంటే ఆల్మోస్ట్ మీకు 60 యావరేజ్ తీసుకుంటే 9 grams అనమాట. 9 grams ఏదో డెక్స్ట్రోజ్లో పెట్టి ఇవ్వడం కానీ లేదా ఐవీ ఇంజెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హై డోసు ఇచ్చి ఒక షాక్ క్రియేట్ చేయాలి. ఒక షాక్ క్రియేట్ చేస్తే ఇమీడియట్గా లంగ్ రెస్పాండ్ అవ్వటం మొదలైంది. ఏదైతే 70 below సాచురేషన్ పడైపోయిన పేషెంటు ఈ షాక్ ఇచ్చి ఎన్ఏసీతో షాక్ ఇచ్చి ఫస్ట్ డే షాక్ ఇస్తారు. ఓవర్ హై డోస్తో, ఓవర్ డోస్ అనకూడదు, హై డోస్తో షాక్ ఇస్తారు. నెక్స్ట్ డే నుంచి 50 mg పర్ kg బాడీ వెయిట్ 3 days ఇవ్వాలి. అట్లాగా ఎప్పుడైతే ఈ ఫస్ట్ డేన ట్రై చేశారో ఐవి, ఇమీడియట్గా అతని సాచురేషను 95 వచ్చేసింది. 95 వచ్చేసి ఇప్పుడు ఇంకా మామూలు ఆక్సిజన్ పెట్టేద్దామా అనే అంత ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. కాబట్టి ఈ క్రిటికల్ పేషెంట్లో, ఈ క్రిటికల్ పేషెంట్లకి ఏదున్నా కూడా సంజీవనే కాబట్టి ఇది ఖచ్చితంగా సంజీవన అవుతుంది. ఎన్ఏసీ ఎన్ఏ స్టైల్ సిస్టైన్ అంటారు. జనరల్గా మిస్నాక్ అని చెప్పి టాబ్లెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, చప్పరిచ్చేయి. మామూలు పేషెంట్లు అయితే రోజుకి 200 mg దొరుకుతాయి, రోజుకి 2 యూజ్ చేయండి. జనరల్గా మీకు అసలు సింటమ్స్ చాలా లో ఉన్నాయి అన్నోళ్ళు ఒక టాబ్లెట్ సరిపోతుంది. ఎవరికైతే ఆక్సిజన్ డిప్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి రోజుకి 2 tablets పొద్దున్న సాయంత్రం మిస్నాక్ 600 2 tablets ఇవ్వటం మీకు లంగ్ క్లియరెన్స్ చాలా స్పీడీగా రికవరీ అవుతుంది, ఈ లంగ్ ఇన్ఫిల్ట్రేషన్స్ తగ్గుతాయి. అట్లాగే క్రిటికల్ పేషెంట్స్కి వాళ్ళకి మటుకు ఖచ్చితంగా షాక్ విత్ హై డోస్,
ఇవ్వటం వల్ల చాలా స్పీడీ రికవరీ ఉంది. చాలా స్పీడ్గా ఈ ఫ్రీ రాడికల్స్ డెడ్ సెల్స్ మొత్తాన్ని క్లీన్ చేసి అవతల పడేస్తుంది. కాబట్టి ఎన్ఏసి అటు ఫుడ్ సప్లిమెంట్ బెస్ట్ సప్లిమెంట్, అది డ్రగ్ అంటాం కంటే కూడా సప్లిమెంటు, అది కూడా ఒక ఏమైనా యాసిడ్ గ్లూటాథయోనని. చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఇది బోల్డ్, అంతమంది ఐసీయూలో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి దీన్ని ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది, చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇదివరకు డాక్టర్ రఘు గారు చెప్పిన గౌట్నిల్ ఎంత బాగా పనిచేస్తుందో ఈ క్రిటికల్ పేషెంట్స్కి 70 సాచురేషన్ బిలోకి వచ్చేసిన వాళ్ళకి ఎన్ఈఏసి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీ రెజ్యూమ్లో మిస్నాకు పెట్టుకోండి. ఇట్లా క్రిటికల్ పేషెంట్స్ క్రిటికల్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ఇంట్రావేనియస్ లేకపోతే డెక్స్ట్రోజ్లో మిక్స్ చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ డే మటుకు 150 mg పర్ కేజీ బాడీ వెయిట్ ఇవ్వాలి. సెకండ్ డే, థర్డ్ డే 50 mg పర్ కేజీ బాడీ వెయిట్ ఇవ్వాలి. దానికి సంబంధించిన పేపరు ఆల్రెడీ నా వాళ్ళలో షేర్ చేశాను. అసలు ఎవరెవరికి ఎలా అడ్మినిస్టర్ చేయాలనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు అతను సైంటిస్టు. చాలా డేటా చాలా బాగా ఇచ్చాడు. మనకేంటంటే మళ్ళీ మనం వేరే క్యాలిక్యులేషన్లు వేసుకునే అవసరం కూడకుండా మొత్తం వర్క్ అతనే చేసి ఎలా ఇవ్వాలి ఏఆర్డిఎస్కి ఏఎల్ఐకి అనేది బెస్ట్ డేటా ఇచ్చాడు. ఇది మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి బాస్. ఇదివరకు మీరు మిగతా షేర్ చేశారో లేదో, ఎందుకంటే క్రిటికల్ పేషెంట్స్కి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి డాక్టర్లందరికీ రీచ్ అయితే బోల్డన్ని ప్రాణాలు నిలబడతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టెరాయిడ్ తప్ప వేరే ఆయుధం లేదు, ఇది బ్రహ్మాస్త్రం అవుతుంది వాళ్ళకి.